नमस्ते वेलकम टू स्पॉटलाइट। एपीलो इप्पुडु जनसेन चुट्टू राजकीयालु तिरुगुतुन्नायि। आ पार्टी की एप्पुडू लेनंतगा अड्वांटेज कनिपिस्तोंदि। अटु अधिकार पक्षं इटु विपक्षालु जनसेन निर्णयाल वैपे आसक्तिगा एदुरु चूस्तुन्नायि। विपक्षालतो जनसेन कलवकूडदनि अधिकार पक्षं भाविस्तुंटे जनसेनను కలుపుకొని విజయ తీరాలకు చేరాలని మిగిలిన పక్షాలు ఆలోచిస్తున్నాయి। ఈ సమయంలో గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా జనసేన అధిష్టానం ముందుకు సాగుతుంది। ఇంతకు జనసేన రూట్ ఎటు? పొత్తులపై జనసేనని లెక్కేంటి? పవన్ సింగిల్ గా వెళ్లి సింహాసనం అధిష్టించాలనే ఆలోచనలో ఉన్నారా? ఏపీలో ఎలాగైనా సరే జగన్ను గెలవనీయకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ పంతం పట్టారు। ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేనను అధికారంలోకి తీసుకురావాలని పవన్ భావించారు। అయితే టీడీపీ మాత్రం పవన్ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనుకుంది। పవన్ లొంగలేదు, గౌరవప్రద పొత్తు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శిబిరంలో టెన్షన్ పెంచాయి। పవన్ను బెదిరించాలని చూసిన yellow batch కుట్రలు సేనానిని ఏమీ చేయలేకపోయాయి। పవన్ పై కొంతమంది పచ్చ బ్యాచ్ అప్డేట్ ట్రోలింగ్ మొదలుపెట్టేశారు। తక్కువ ఓట్లు ఉన్న వారికి సీఎం పదవి ఇవ్వాలా అంటూ వెటకారమాడుతున్నారు। కేసీఆర్ బీఆర్ఎస్ ప్యాకేజ్ అంటూ సంబంధం లేని కథనాలు ప్రసారం చేస్తుంది పచ్చ మీడియా। yellow gang బెదిరింపులతో పవన్ కు మండింది। దీంతో టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలనుకుంటున్న సేనాని అవసరమైతే సింగిల్ గా పోటికి వెళ్ళాలనుకుంటున్నట్లు జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం। ఒకవైపు జనసేనతో స్నేహం నటిస్తూనే రెండో వైపు వెన్నుపోటు పొడుస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సాగుతోంది। వచ్చే ఎన్నికల్లో పొత్తు దిశగా టీడీపీ జనసేన మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది। ఈ క్రమంలో పచ్చ మీడియాలో వచ్చిన ఒక కథనంతో పవన్ ఆగ్రహంగా ఉన్నారు। పవన్ తనతో కలిసి కాని ఒంటరి పోరాటం కాని చేస్తే బీఆర్ఎస్ అధినేత 1000 కోట్ల ప్యాకేజ్ ఆఫర్ చేశారన్నది ఆ కథనం సారాంశం। అయితే దీనిపై పవన్ ఇంతవరకు స్పందించలేదు। మెగా బ్రదర్ నాగబాబు మాత్రం రియాక్ట్ అయ్యారు। ఇటువంటి దిగజారుడు కథనాలతో మీకే నష్టమని చంద్రబాబుకు గట్టి సంకేతాలే పంపారు। అక్కడ నుంచి చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా పవన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది। ప్రస్తుతం ఇద్దరి నేతల మధ్య మాటలు బంద్ అయినట్టు సమాచారం। అయితే yellow మీడియాలో వచ్చిన ఆ కథనం వెనుక చంద్రబాబు ఉన్నట్టు జనసైనికులు నమ్ముతున్నారు। అందుకే చంద్రబాబు విషయంలో జాగృతగా ఉండాలని పవన్ కు సూచిస్తున్నారు। పవన్ కూడా బాబు అండ్ బ్యాచ్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది। పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి yellow gang చేయని ప్రయత్నాలంటూ లేవు। బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలని చూసిన పచ్చ బ్యాచ్ ఉడత ఊపులు డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ పవన్ దగ్గర పనిచేయలేదు। దేనికి సేనాని లొంగడం లేదు। చంద్రబాబు గత పాలనలోని వైఫల్యాలు అలాగే ఆయనకు వయసు మీద పడడం, పాదయాత్ర అంటూ జనంలోకి వెళ్లిన లోకేష్ నవ్వుల పాలవుతుండడం లాంటి కారణాలతో జగన్ను ఢీకొట్టగల దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది। పవన్ కూడా టీడీపీ కుట్రలను పసిగట్టినట్లు తెలుస్తోంది। స్నేహం కోరుతున్నట్లు నటిస్తూ కుట్రలకు పాల్పడుతుండడంతో పవన్ ఆలోచనలో పడిపోయినట్లు సమాచారం। జనసేనాని పవన్ పవర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు। ప్రపంచంలో యువతలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే। అయితే టీడీపీలో అలాంటి పరిస్థితి లేదు। లోకేష్ నవ్వుల పాలవుతున్నారు, సొంత పార్టీ నేతలే ఆయనను లీడర్గా గుర్తించడం లేదు। తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆశలన్నీ వచ్చే ఎన్నికలపైనే ఉన్నాయి। ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే ఇక పార్టీ అన్నదే ఉండదన్న భావనలో ఉన్నారాయన। గెలిపించకపోతే ఇవే చివరి ఎన్నికలంటూ గతంలోనే చంద్రబాబు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే। ఇప్పుడు పవన్ గనక టీడీపీని కలుపుకుని వెళ్ళకపోతే నిజంగా చంద్రబాబు అన్నట్లు టీడీపీకి బాబుకు వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు పరిశీలకులు। ఏపీలో వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు।
పవన్ సీఎం కావాలని జన సైనికులు వారితో పాటు బలమైన కాపు సామాజిక వర్గం కోరుకుంటోంది. జగన్కు ప్రత్యామ్నాయం ఎవరన్న సస్పెన్స్ నిన్నమొన్నటి వరకు ఉండేది. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు పవన్ ను తెర మీదకు తీసుకొచ్చాయి. జగన్కు ప్రత్యామ్నాయం పవన్ మాత్రమే అన్న చర్చ సామాన్యుల్లో సైతం జరుగుతోంది. రిటైర్మెంట్ ఏజ్ దాటేసిన చంద్రబాబును లైట్ తీసుకుంటున్న చాలా మందితో పాటు జగన్ సర్కార్ వలన నానా అగచాట్లు పడుతున్న వారంతా జనసేనాని వైపు ఆశగా చూస్తున్నారు. టీడీపీ ఒకప్పుడు ఎంతో బలంగా ఉండేది. కానీ 2019 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. 23 సీట్లకే పరిమితమైన పార్టీని జగన్ వచ్చాక ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తెలుగుదేశం నాయకులపై కార్యకర్తలపై కేసులతో బెంబేలెత్తించారు. జగన్ దెబ్బకు టీడీపీ ఇప్పటికే కకావిక్లమైంది. పార్టీని బతికించుకునేందుకు బాబు అష్ట కష్టాలు పడుతున్నారు. లోకేష్ పూర్తిస్థాయిలో బలపడలేదు. పాదయాత్ర చేస్తున్నా అనుకున్నంత మైలేజ్ రావడం లేదని టీడీపీ నేతలే వాపోతున్నారు. సో టీడీపీలో భవిష్యత్తు లీడర్ కనిపించడం లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలో ఉండకపోతే తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా పెకలించి వేయాలన్న జగన్ లక్ష్యం నెరవేర్చుకుంటారు. కాబట్టి టీడీపీని బ్రతికించుకోవాలంటే బాబు ముందున్న మార్గం ఒకటే, జనసేన డిమాండ్లకు తలొగ్గి వారితో పొత్తు పెట్టుకోవడం. పార్టీని బతికించుకునేందుకు బాబు 4 మెట్లు దిగాల్సింది పోయి తన పచ్చ మీడియాతో బెదిరిస్తూ పవన్ ను గెలుక్కున్నారు. సేనాని ఆగ్రహం కట్టలు తెంచుకున్న తరుణంలో బాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పేలా లేదంటున్నారు పరిశీలకులు. మీరు జనసేన నాయకులకు కూడా వ్యూహం నాకు వదిలేయండి. జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యూహం నాకు వదిలేసేయండి. వేల కోట్లు నిధులు లేకుండా కేవలం సైద్ధాంతిక బలంతో ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాం. ఇంతమంది పెద్దలు వచ్చారు, అధికారం రాని కుల సమూహాల నుంచి ఈరోజు దాకా ఎవరు ఒక్కరు కూడా ముందుకెళ్ళలేకపోయారు. నేను దాదాపు దశాబ్దం నుంచి నడుపుతూ ఉన్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికల వ్యూహం నాకు వదిలేసేయండి. నేను జనసేనని ముందుండి అధికార దిశగా నడిపించే బాధ్యత నాకు వదిలేసేయండి, నన్ను నమ్మండి. ఎందుకంటే నాకు ఏ నాయకులు కూడా వేల కోట్లు వందల కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ చిన్నపిల్లలు, కొత్త వాళ్ళు, ఇంకా అధికారం చూడని వ్యక్తుల సమూహమే. అందుకని వ్యూహం సంగతి నాకు వదిలేసేయండి. జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ మార్చారా? ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేశారా? మహానాయకుడిగా జనసేనాని అవతరించనున్నారా? పచ్చ బ్యాచ్ కుట్రలు బట్టబయలైన తరుణంలో తగ్గేదే లే అన్నట్టుగా పవన్ దూకుడు కనిపిస్తుందా? పవన్ కొట్టబోయే దెబ్బకు టీడీపీ భూస్థాపితం కాబోతుందా? ఏపీ రాజకీయం అంతా ప్రస్తుతం వైసీపీ జనసేన చుట్టూనే తిరుగుతోంది. గతంలో వైసీపీ టీడీపీలు బలమైన ప్రత్యర్థులుగా ఉండగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టీడీపీ ప్లేస్లోకి జనసేన వచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ కూడా టీడీపీని లైట్ తీసుకుని జనసేనపైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. పవన్ ను జనసేనను అణచివేయడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు జగన్. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను బయటకు తీస్తూ జగన్ సర్కారును ఎండగడుతున్న సేనానిని ప్రభుత్వం కూడా అదే రేంజ్లో ఇబ్బంది పెడుతోంది. వైసీపీని ఢీకొట్టేది జనసేని అనే సంకేతాలను బలంగా పంపుతున్నారు పవన్. దీంతో టీడీపీ పని అయిపోయినట్లుగానే భావించాలి. ప్రజలంతా జగన్కు ప్రత్యామ్నాయం పవన్ మాత్రమే అంటున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్ను గద్దెదించాలంటే టీడీపీ జనసేన కలవాలని చాలామంది సూచించారు. అయితే టీడీపీ కుట్రలను పసిగట్టిన పవన్ అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ప్యాకేజ్ అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టిన టీడీపీ గ్యాంగ్తో ఎప్పటికైనా ప్రమాదమే అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా వెళ్లడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వేగంగా బలపడుతున్న పార్టీగా జనసేన ముందుకు సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న పవన్ ఆ దిశగా వేస్తున్న ప్రతి అడుగు సక్సెస్ అవుతోంది. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అభివృద్ధి చేయకుండా కేవలం డబ్బులు పంచుకుంటూ పోతుండటంతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. రోడ్ల వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కూడా వైసీపీ సర్కార్ ఫెయిల్ అయింది. జగన్ సర్కార్ అవినీతిలో అగ్రభాగాన, అభివృద్ధిలో అధమ స్థానంలో ఉందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. టీడీపీ వైసీపీలను తోడుదొంగ
దొంగలుగా భావిస్తున్న జన సైనికులు వచ్చే ఎన్నికల్లో పవన్ను సీఎం చేసుకుంటామని ధీమాగా చెబుతున్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ ప్రమాదకరమే అని, ఇద్దరూ జనసేన నాశనాన్ని కోరుకునేవారే అని చెబుతున్నారు. చంద్రబాబు పాలన నచ్చక జగన్కు ఓటు వేసిన ప్రజలు వైసీపీ పాలనలో పెద్దగా సంతృప్తిగా ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఆ ఇద్దరిని చూసిన ప్రజలు సేనాని వైపు ఆశగా చూస్తున్నారు. అటు పవన్ కూడా తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతానని అంటున్నారు. అప్పుడు బాబు పాలనపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో, ఇప్పుడు జగన్ పాలనపై వ్యతిరేకత అంతే స్థాయిలో ఉంది. అందుకే ఏపీ ప్రజానీకం జనసేన వైపు చూస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకి పెద్దలకు చెప్పండి, ప్రతి ఒక్కరికి జనసేనకి మద్దతు ఇస్తాం, మద్దతు ఇస్తామని చెప్పండి. ఒక్కసారి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, ఒక్క అవకాశం నా కోసం అడగట్ల, మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నాను, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను. అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సొంత జేబులో ఉన్న సొంత డబ్బునే ఖర్చు పెట్టేవాడిని, మీ డబ్బులు ఎంత పదిలంగా దాచుకుంటున్నానో, ఎంత పదిలంగా జాగ్రత్త పడతానో మీకు చెప్తున్నాను. ఈ రోజున మీకు ఉద్యోగాలు కావాలి, ఉపత్ అవకాశాలు కావాలి, మీకోసం నేను కష్టపడతాను. మీ ఇంట్లో మీ పెద్దల కోసం కష్టపడతాను, రోడ్ల మీదకి వస్తాను, దౌర్జన్యం చేసే గుండాలతో గొడవ పెట్టుకుంటాను, చొక్కా పట్టుకుంటాం, నిలదీస్తాం, రోడ్ల మీదకి తీసుకుంటాం, వీధుల్లో లాక్కొట్టి తగిన బుద్ధి చెప్తాను. ఒక్కొక్క గుండాకి మీరు నన్ను నమ్మండి, జనసేనని నమ్మండి. మా నాయకులు మీకోసం పనిచేస్తారు. ప్రతి ఒక్క నాయకుల్లో నన్ను చూడండి, వాళ్ళు పని చేయకపోతే బాధ్యత నాది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి 175 సీట్లు గెలవాలనే లక్ష్యం నెరవేరేనా? వైసీపీది మేకపోతు గాంభీర్యమా? ప్రతిపక్షాలను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అవటం జగన్కు సాధ్యమేనా? ఎందుకు టీడీపీని కూడా కాదని జనసేనాని పవన్ దెబ్బకు వైసీపీ హడలిపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175కి 175 స్థానాలు సాధించాలని ఏపీ సీఎం జగన్ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఇప్పటికే తమ పార్టీ నేతలకు ఈ లక్ష్య సాధన దిశగా ఆయన కర్తవ్య బోధ చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు వివరించడం మీ బాధ్యత అని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చెబుతున్నారు. మరోవైపు బటన్ నొక్కడం తన బాధ్యత అంటున్నారు. గృహసారథులను నియమించి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే గత కొంతకాలంగా తమకు ప్రత్యర్థి పవనే అన్నట్లుగా జగన్ అండ్ కో వ్యవహరిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ సర్కార్ అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. నిన్న మొన్నటి వరకు టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం గత కొన్నాళ్లుగా తమకు ప్రధాన ప్రత్యర్థి పవన్ కళ్యాణి అని గుర్తించింది. దీంతో రూటు మార్చిన జగన్ జనసేనను అణచివేయాలన్న టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్లో తమకు ప్రత్యర్థి పవనే అన్నది వైసీపీ భావన. అందులో భాగంగానే పవన్ బయటకొస్తే చాలా ఇబ్బంది పెట్టాలని, అడ్డుకోవాలని చూస్తున్నారు. పవన్ బస్సు యాత్ర మొదలవ్వక ముందే టెన్షన్ పట్టుకున్న వైసీపీ ఎలాగైనా సేనానని అణచివేయాలన్న టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతగా వెనక్కులాగాలని చూసినా భయపడేది లేదంటున్నారు పవన్. తానేంటో చూపిస్తానని ప్రభుత్వాన్ని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఓవైపు పవన్ టెన్షన్, ఇంకోవైపు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వందల మంది సలహాదారులను పెట్టుకుని కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. నిరుద్యోగులు దేశం విడిచి వలస వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితి. పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నారు. అభివృద్ధి గురించి ఆలోచించే తీరిక కనిపించడం లేదు. చివరకు సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారు సైతం 3 రూపాయలిచ్చి 6 రూపాయలు పన్నుల రూపంలో దండుకుంటున్నారన్న ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇలా ప్రజల్లో తిరుగుబాటు పెరిగిపోయిన తరుణంలో ఈసారి 175 సీట్లు గెలుస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక గ్లాసులో నీళ్లుంటాయి, ఒక గ్లాసులో నీళ్లుంటే ఆ నీళ్లు 3/4 భాగం దాకా నీళ్లు వచ్చింటాయి గ్లాసులో.
అటువంటి గ్లాసును చూపించినప్పుడు ఆ పావుల భాగం పైన ఇంకా నీళ్లు నిండని ప్రాంతం పాటు చూపించి గ్లాస్ అంతా నిండిపోలేదు నీళ్ళే లేవన్నట్టుగా చూపించే కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ముఖాలు బాగా నిండింది అన్నది మాత్రం చూపించరు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. ఈరోజు ఇటువంటి దిగజారిపోయిన ఈ వ్యవస్థలో ఈరోజు మీ బిడ్డ ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రతి కార్యకర్తకు కూడా ఇంతకు ముందు 151 వచ్చాయి, రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్ 175 అని చెప్పి ఈరోజు మీ బిడ్డ పిలుపునిచ్చే పరిస్థితిలో ఉన్నాడు అనంటే దానికి కారణం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండి రాష్ట్రం వైపు మీరు చూడు, ఈ ప్రాంతం మేము చూసుకుంటాము అని చెప్పి మీరు ఇచ్చిన భరోసానే. టీడీపీ బలహీనపడుతుందని సంతోషపడాలో, జనసేనతో ముప్పు పొంచి ఉందని బాధపడాలో తెలియని పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది. జగన్ చేయించుకుంటున్న ఐపాక్ సర్వేలో సైతం జనసేన బలం పెరిగినట్లు తేలిందట. ఒక్కసారి పవన్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోవడం ఖాయమన్నది పరిశీలకుల వాదన. ఇంకోవైపు జగన్పై ఉన్న కేసుల్లో విచారణ వేగవంతమవుతోందని, జగన్ జైలుకు పోవడం ఖాయమన్న లెక్కలు కూడా జన సైనికులు చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీ పరిస్థితి దారం తెగిన గాలిపటం లెక్కన తయారవుతుందని అంటున్నారు. అటు నాయకత్వం లేక టీడీపీ కుదేలవుతుందని చెబుతున్నారు. ఏపీకి భవిష్యత్తు లీడర్ పవన్ కళ్యాణి అన్నది మెజారిటీ వర్గాల వాదన. ఇప్పటికే జనసేన బలోపేతం అవుతోంది, కార్యకర్తలే ఆ పార్టీకి బలం. కొన్ని పార్టీల మాదిరిగా బిర్యానీ డబ్బు లాంటివి ఆశించకుండా పవన్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అండగా ఉంటున్నారు. 9 ఏళ్లుగా నిస్వార్థంగా జనసేన జెండా మోస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్న జనసేనాని అడుగులో అడుగేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారు, పోరాట బాటలో నడుస్తున్నారు. జనం కోసం, జనసేనాని లక్ష్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే జనసేనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు పవన్. అవినీతి లేని సుపరిపాలన అందిస్తామని చెబుతున్నారు. అలాగని వైసీపీలాగా అలవి కాని హామీలు ఇవ్వడం లేదు. పారదర్శకంగా, వాస్తవానికి దగ్గరగానే మాట్లాడుతున్నారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దడం, పాడైన ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టడం, నిరుద్యోగం నిర్మూలన, సాగు ప్రోత్సాహం, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచడం వంటి వాస్తవిక హామీలను మాత్రమే పవన్ ప్రజలకు ఇస్తున్నారు. ఏ అధికారం లేకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నానని, అదే అధికారం ఇస్తే ఇంకెంతలా ప్రజల కోసం పనిచేస్తాను అంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే ఇప్పుడు జనంలో చర్చనీయాంశమవుతోంది. ఈసారి జనసేన ప్రభుత్వం స్థాపించాలన్నదే పవన్ లక్ష్యంగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన దాదాపు విరమించుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సగం వరకు సీట్లు అడుగుతున్న టీడీపీ సీఎం పదవీ కాలంలో కూడా 2.5 ఏళ్లు వాటా కోరుతోంది. అంతేకాదు జనసేనను దెబ్బతీసేలా తన పచ్చ మీడియాలో ప్రసారం చేస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన పవన్ టీడీపీకి ఝలక్కివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు అటు వైసీపీని ఇటు టీడీపీని మట్టి కరిపించి వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే జనసేనాని లక్ష్యంగా చెబుతున్నారు. ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన దాఖలాలే తెలుగుదేశానికి లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. 2019 ఎన్నికల్లో చరిత్రలో తొలిసారిగా ఎవ్వరితో పొత్తు లేకుండా బరిలోకి దిగి 23 సీట్లతో సరిపెట్టుకుని మట్టి కరిచింది. లోకేష్ దెబ్బకు ఈసారి ఆ 23 సీట్లు కూడా దక్కిలేవనే గుసగుసలు సొంత పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. మరి సేనాని కొట్టబోయే దెబ్బకు టీడీపీ పూర్తిగా మట్టి కరవబోతుందా? జగన్ పాలనపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు టీడీపీని కాదని జనసేనకే పట్టం కడతారా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.